हाय हेलो नमस्ते अंदर की नमस्कार मन चैनल कुमारी सबरीचुलक स्वागत फ्रेंड्स मीरंदर एला उन्नारंडी नेनैते चाला बागुन्नानु मीरंदर कूडा बागुंडालनी मनस्फूर्तिगा एल्लप्पुडू कोरुकुंटुंदी मी कुमारी मनकु मार्निंग लेचिन वेंटने काफी टी तागिते एंत एनर्जेटिक उंटुंदो आ रोजंता इक्कड कूडा मार्निंगे वच्चेसि मनमु एंडाकालं स्टार्ट अय्यिंदी मोक्कलकु कूडा मार्निंग 6:30 अला अवुतुंदंडी इक्कड वच्चेसि नेनु మొక్కలకు నీళ్లు వేస్తున్నాను ముందుగా వచ్చేసి ఎండిన ఆకులు ఉంటాయి కదా వాటిని తీసేసి శుభ్రం చేసి తర్వాత ఇక్కడ నీళ్లు అనేది వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను వేసిన చెట్లు వేరే ఇవి ఆటోమేటిక్ గా వచ్చేసాయండి నేను మనీ ప్లాంట్ ఒక్క పాట్ లో వేసాను మొత్తం బాల్కనీ ఎంత మనీ ప్లాంటే వచ్చేసింది అదే చెప్తున్నాను పాప ఇక్కడ ఆ ఎంత వచ్చింది కదమ్మా అంటుంది అవునండి ఇంకా అలాగే బాగుంటుంది కదా పచ్చగా అనేసి వదిలేశాను చూసారు కదా అలోవేరా చాలా చెట్లు ఉన్నాయి కానీ మనీ ప్లాంట్ మొత్తం అన్ని చెట్లను ఇలా చేసేసిందన్నమాట మధ్య మధ్యలో ఇలా ఆకులకు నీళ్లు చిలకరించినట్లయితే ఇంకా బాగుంటాయి ఎండాకాలం మామూలుగా అయితే నేను 2-3 డేస్ కి ఒకసారి నీళ్లు పోసేదాని ఇప్పుడు ఎండలు బెంగళూరులో కూడా చాలా ఎక్కువగా ఉన్నందువల్ల రోజు ఇలా పొద్దునే లేచిన వెంటనే నీళ్లు వేస్తే హ్యాపీగా ఉంటుంది మనము రోజు అనేది ఇలా స్టార్ట్ చేసినందుకు కూడా మనకు కూడా బాగుంటుంది కదా ఏదైనా ఆ రోజు అనేది మనము ఫస్ట్ ఏ పని అయితే చేస్తామో ఆనందంగా ఆహ్లాదంగా ఆ రోజు అనేది అలా స్టార్ట్ అవుతుందండి ముందుగా వచ్చేసి ఇలా మొక్కల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి నా కంట్లో ఏదో పడినట్లు అనిపిస్తూ ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు చూపించాలి పైనాపిల్ అండి చాలా రోజులైందన్నమాట మధ్యలో వచ్చేసి పైనాపిల్ వస్తే తప్పకుండా మీ అందరికీ ఇస్తానన్నమాట ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 1 ఇయర్ అలా పడుతుంది ఇప్పుడు 1 ఇయర్ అయింది అనుకుంటాను చిన్నది మధ్యలో కొంచెం వచ్చింది నాకైతే పొద్దున పొద్దున్నే ఇలా చూస్తూ ఉంటే ఇంకా ఆనందం రెట్టింపు అవుతుంది కదా భలే ఉంది పైనాపిల్ కొంచెం పెరిగింది కూడా ఇంకా చెట్లకు నీళ్లు వేశాను చాలా ఆనందంగా ఆ రోజు అనేది స్టార్ట్ చేద్దాం రండి ఇక్కడ వచ్చేసి నేను టీ పెట్టేశాను టీ తర్వాత పాలు కూడా పెట్టేశానండి టీ తాగుతూ అలా కొద్దిసేపు కూర్చున్నామంటే ఇంకా బాగుంటుంది కదా ఇక్కడ వచ్చేసి పిల్లలు కూడా లేచేశారు పాలు కూడా పెట్టేశానండి మీరు కాఫీ టీ తాగారా ఈ వీడియో నేను అప్లోడ్ చేసే లోపల ఈవినింగ్ అవుతుంది కదా పర్లేదండి ఈవినింగ్ కాఫీ టీ తాగారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తర్వాత వచ్చేసి టీ మనము అక్కడే ఉన్నట్లయితే అస్సలు పొంగు రాదు కొంచెం అలా పక్కకి వెళ్ళామంటే పొంగిపోతూ ఉంటుంది అదేంటో తెలియదు కానీ పాలు అంతే టీ అంతే ఇక్కడ నేను కొంచెం సిమ్లో పెట్టేసి వచ్చే లోపల చూసారా పైకి వచ్చేసింది వెంటనే ఆఫ్ చేసేసాను లేదంటే స్టవ్ అంతా మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది ఇక్కడ వచ్చేసి టీ మా వారికి ఇక్కడ పాలు వచ్చేసి మా బాబుకండి సాత్విక్ పాలంటే చాలా ఇష్టం మా వాడికి ఇక్కడ ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది వచ్చేసి పాప బర్త్డే అనుకుంటాను వాళ్ళ ఫ్రెండ్ తనకు గిఫ్ట్గా ఇచ్చింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కొటేషన్స్ అనేది చాలా బాగుంది ఒకసారి మీకు కనిపిస్తూ ఉందా అనుకుంటున్నాను నాకైతే ఈ వర్డ్స్ చదివినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మీకు బ్యాక్ సైడ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను కప్పు కూడా చూడడానికి భలే ఉంది కదా రండి నేనైతే బాబుకు పాలు తీసుకొని వెళ్తున్నాను ఇంకొక సైడ్ కూడా బాగుంది అని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను చూడండి ఒకే కప్పులో ఎంత బాగా ఇలా రాశారంటే చూస్తున్నారు కదా ఇది కూడా ఈరోజు థాట్ అనే చెప్పచ్చు బాగుందా మీ అందరికీ నచ్చిందా అలాగే మార్నింగ్ పొద్దుపొద్దునే నేను చేసే పని మీ అందరికీ తెలుసు కదా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్లకు తెలుస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చేసి నేను ముగ్గు వేశానండి అలాగే మన మహాలక్ష్మి గడపకు కూడా రోజు ఇలాగే ముగ్గు పూలతో అలంకరణ చేసుకుంటాను తర్వాత వచ్చేసి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఈరోజు మాత్రం పులిహోర అనే గుర్తొచ్చింది పులిహోర చేసేసాను
అర్థం తినేశానండి. తర్వాత గుర్తొచ్చింది, అర్రే మనోళ్ళకు చూపించాలి కదా ఈరోజు నేను ఏం తిన్నాను అనేసి తర్వాత షూట్ చేశాను. మీరు అనేది ఇంత తక్కువ తింటుంది కుమారి అనుకుంటున్నారా? లేదులేండి, నేను బాగా మంచిగానే తింటాను. చెప్పాను కదా ఈ మధ్య అన్నిటికీ కెమెరా ఆన్ చేసుకోవాలంటే ఒక్కొక్కసారి అస్సలు గుర్తే ఉండదు. గుర్తున్నప్పుడు ఇదిగో ఇలా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మేము ముఖ్యంగా వచ్చేసి పులిహోర అలాగే తినమండి. ఇక్కడ చూస్తున్నారు కదా పొడి, తెల్లవాయిల పొడి అలాగే పల్లీల పొడి అంటారు కదా, అది కాంబినేషన్లో తింటాము. నిజంగా పులిహోర బాగుంటుంది. ఒక పూటకైతే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. అందులో మా చిన్నోడికి చాలా ఇష్టం, ఎన్నిసార్లు అయినా తింటూ ఉంటాడు. పులిహోర ఫేవరెట్ అన్నమాట మా వాడికి. ప్రస్తుతానికైతే నేను ఈరోజు పులిహోర తింటున్నాను. మీరందరూ ఏం తిన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అడుగుతూనే ఉన్నాను, మీరెవ్వరు నాకు చెప్పడం లేదు. చెప్తే వస్తానని అనుకుంటున్నారా? తప్పకుండా వస్తాను, చెప్పండి. అలాగే ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి 10:30, 11 అలా అవుతుందండి. చెప్పాను కదా మా వాడికి ఆకలి ఎక్కువ, ఏదో ఒకటి ఉండాలనేసి ఇక్కడైతే ఆరెంజెస్ తెచ్చారు. రాత్రి వాటిని శుభ్రంగా కడిగి పెట్టాను. ఏదైనా మనకు కడుగుడు ఎక్కువ అని చెప్పచ్చు, కడిగేసి పెట్టాను. ఇవి మీరు తినేటప్పుడు లోపలున్న తినేసి బయట ఉన్న తొక్కను పడేస్తున్నారా? ఎలాగో ఎండాకాలం వచ్చేసింది, మనకు ఆరెంజెస్ ఎక్కువగా దొరుకుతాయి కదా. తొక్కలను ఎండపెట్టి పొడి చేసుకొని మనము సోప్లాగా వాడుకోవచ్చండి. అండి అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. ఇదేంటి కుమారి ఏదో స్టీల్ ఇది పెట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? అవునండి, నేనైతే సాయంత్రం ఇప్పుడు వచ్చేసి ఇడియప్పం చేసుకుంటాం కదా బియ్యము, అవి తీసుకొని వెళ్తున్నాను అనమాట. మిషన్ దగ్గరికి వెళ్తున్నాను, పిండి మిషన్ దగ్గరికి. మనకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాలనుకున్నాను, కానీ మంచిగా ఎండలు ఇక్కడ కూడా బాగా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇడియప్పానికి వచ్చేసి నేను స్టోర్ బియ్యమే వాడతానండి. మంచిగా ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను తీసుకోవాలన్నా, కొంచెం తీసుకోవడానికి కష్టం కదా. స్టోర్ బియ్యం అన్నమాట. ఇంకా కొంచెం పిండి కొద్దిగా ఉంది, అందువల్ల పిల్లలకి చాలా ఇష్టం ఇడియప్పం అంటే. ఈ మధ్య చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు, అందుకోసం వెళ్తున్నాను. కొంచెం ఉంది అంటే మీరు అర్థం చేసుకోవాలా. ఇక్కడ ఒకటి మా నాన్నగారు చెప్పిన ఒక విషయం గుర్తొచ్చింది నాకు. అదేంటంటే, నా చిన్నప్పుడు ఏదో మామూలుగా ఇలా లేదు అయిపోయింది అనేది ఏదో అన్నాను. సడన్గా నాన్న పిలిచారు నాదే నన్ను, అమ్మాయి కదా అని. ఎప్పుడైనా కానీ జీవితంలో అయిపోయింది లేదు అనే మాట ఇంకొకసారి నీ నోట్లో నుంచి రాకూడదు అని చెప్పారు. ఎప్పుడో చిన్నప్పుడు చెప్పిన మాట నాకైతే ఇప్పటికీ గుర్తు. ఇప్పుడు అదే కొంచెం ఉంది అంటూ ఉంటాను. ఏదైనా కావాలి అన్నప్పుడు కూడా అది తీసుకురండి అంటాను, కానీ ఆ పదం అయితే వాడను. మా పిల్లలకు కూడా అదే చెప్పాను, నేను ఎప్పుడో చెప్పినాను వాళ్ళకు. మా పాప కూడా ఈ మధ్య ఏమంటుందంటే, పెన్ను కావాలన్నా పెన్సిల్ కావాలన్నా అమ్మ పెన్ను అక్కడికే స్టాప్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ వర్డ్ అనేది ఉండదు. నిజంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం అలాగే మాట్లాడాలని నాన్న చెప్పిన మాట నాకెందుకు ఈరోజు గుర్తొచ్చింది, మీ అందరికీ చెప్తాను. తర్వాత స్టోర్ బియ్యం వచ్చేసి ఇవి ఊరి నుంచి తెచ్చినటువంటి. ఇంకొకటి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మోస్ట్లీ మీకు ఫన్నీగా అనిపించవచ్చు, లేదంటే నవ్వుకుంటారేమో తెలియదు, కానీ మాకు అసలు ఇంతవరకు రేషన్ కార్డు లేదండి. నమ్ముతారా? మాలాగా మీలో ఎవరైనా ఉన్నారా? ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఊర్లో లేదండి, ఊర్లో లేదు అంటున్నావు కుమారి. మరి బెంగళూరులో ఇక్కడ ఉండొచ్చు కదా అనుకుంటున్నారా? అయితే మీరు పొరపడ్డట్లే, ఇక్కడ కూడా లేదనమాట. రేషన్ కార్డు లేదు, కానీ ఓటర్ కార్డు ఉంది. ఓటు కోసం తప్పకుండా ఊరికి వెళ్ళి ఓటు వేసి వస్తాం, కానీ రేషన్ కార్డు అనేది లేదు. ఎందుకు లేదు అని మాత్రం నన్ను అడగకండి, అది మాకు ఇంకా టైం రావాలేమో. చెప్తారు కదా ప్రతి ఒక్కదానికి టైం కావాలి అన్నట్లు, ఇంతవరకే లేదు. బహుశా ఏకైక వ్యక్తులు మేమే అయి ఉండొచ్చు. రేషన్ కార్డు లేని వ్యక్తులు అంటే మేమే, నేను ఎప్పుడు అంటూ ఉంటాయి. ఈ బియ్యం చూస్తే నాకు అదే గుర్తొస్తుంది, రేషన్ బియ్యం, స్టోర్ బియ్యం మన ఊరిలో చాలా ఫేమస్ కదా. కానీ మన ఊరు నుంచి తెచ్చుకున్న బియ్యం అన్నమాట. ఈరోజు బియ్యం చూశాను కదా, మీ అందరికీ చాలా రోజుల నుంచి చెప్పాలనుకున్నాను కానీ గుర్తు రాలేదు. ఇదన్నమాట ఈరోజు
స్టోర్ బియ్యం, రేషన్ బియ్యం గురించి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మాలాగా ఎవరైనా ఉండారనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ లేట్ అవుతుంది, 4:50 అలా దగ్గరలో కాబట్టి తొందరగా రావచ్చు. ఒక 10 to 15 minutes ఇది వచ్చేసి నేను ఇలాగే పెట్టుకొని వెళ్ళానంటే దారిలో మనకు కొంచెం ఫ్యాన్స్ ఎక్కువ అనమాట. అదేంది అదేంది ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. ఇప్పుడు వచ్చేసి నేను ప్రస్తుతానికైతే ఒక కవర్లో పెట్టుకొని వెళ్తాను బ్యాగులో, లేదంటే 4:50 కాదు కదా, నేను వచ్చేలా 5:50 కూడా అవ్వచ్చు. ప్రస్తుతానికైతే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, నేనైతే మొబైల్ అక్కడికి తీసుకెళ్ళలేదు. ఓకే ఫ్రెండ్స్, రండి బయలుదేరదాం. నేనైతే మిషన్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. దీంట్లో తీసుకొని వెళ్తాం. ఏం తింటుంది అనుకుంటున్నారా? బియ్యం కొంచెం అప్పుడప్పుడు అట్లా నోట్లో వేసుకునే అలవాటు నాకుంది. స్టోర్ బియ్యం బాగుంటాయి అబ్బా, తినడానికి కమ్మగా ఉంటాయి. ట్రై చేయండి ఎవరైనా తినాలనుకుంటే. చెప్పాను కదా ఇందులో పెట్టుకున్నామంటే అది ఏందో కానీ ఎవరికి తెలియదు, లేదంటే ఇట్లా డబ్బా పెట్టుకొని విన్నామంటే అందరికీ తెలిసిపోతుంది. ఓకే రండి వెళ్దాం. బైక్లో వేసుకోండి. అరే మాస్క్ మర్చిపోయానండి, మాస్క్ అను మా అను మాస్క్ మర్చిపోయాను మా. మార్చి వచ్చేసింది, మాస్క్ కూడా వచ్చేసింది లాస్ట్ ఇయర్ తప్పకుండా. మాస్క్ మాత్రం పెట్టుకొని వెళ్ళండి. బాయ్ బాయ్ నాన్న. తొందరగా అమ్మా వచ్చేసాను. హాఫ్ అన్ అవర్ అయిందాను అమ్మా. ఇప్పుడు కూడా ఎండ ఎక్కువ ఉంది అన్న, బయట ఎండగా ఉంది. ఇదైతే చూసాక ఇట్లుంది కానీ ఎత్తుకొని వెళ్తుంటే ఎంత బరువు ఉంది తెలుసా పిండి. ప్రస్తుతానికైతే ఇంకా అప్పుడు మిషన్ దగ్గర రష్ లేరు కాబట్టి సరిపోయింది అనమాట, లేదంటే ఇంకా లేట్ అయ్యేది. ఓకే ఇప్పుడు వచ్చేసి మేము మా వాళ్ళకి ఏది అడిగిందన్నా, పకోడీనా? ఆనియన్ పకోడీ కావాలంట. కొంచెం రెస్ట్ తీసుకొని టీ తాగి ప్రస్తుతానికైతే కొంచెం వాటర్ తాగాలమ్మా. పిండి మనము అట్లనే వాడకూడదు, మళ్ళీ జల్లెడ పట్టుకొని వాడుకోవాలా. ఇడియప్పానికైనా కాదు కానీ మనం ఏమంటారు అక్కి రొట్టెనే వస్తుంది నాకు. బియ్యం రొట్టె, బియ్యం రొట్టె కూడా చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఓకే ప్రస్తుతానికైతే ఇది మూత తీసి, వేడిగా ఉంటుంది కదా పిండి అట్లే పెట్టుకోకూడదు, మూత తీసి పెట్టాలన్నమాట. పిండి చూసారా కొంచెం మనకు వేడిగా ఉన్నట్లు, వేడి అంటే ఏమంటారు బా ఉడుకుగా, ఉడుకున ఉడుకుగా ఉన్నట్లు ఉంటుంది. అట్లే పెట్టకూడదు అనమాట పిండి, మూత తీసేసి పెట్టుకోవాలా. ఇంత బాగుంది అసలు తెల్లగా మంచిగా ఆడేస్తారబ్బా. నేను ఇక్కడి వరకు తీసుకెళ్ళాను కదా, ఎంత తీసుకున్నారంటే 20 rupees తీసుకున్నారాను, 20 rupees తీసుకున్నారు. మన ఊర్లో అయితే తక్కువే ఉండొచ్చు అనుకుంటా, ఏమో ఇట్లా చేసి పెట్టుకుంటే పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడియప్పం చేసి పెట్టచ్చు. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చేసాను కదండి, కొద్దిసేపు మళ్ళీ టీ తాగాను. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి పిల్లలు సాయంత్రం వచ్చేసి ఆనియన్ పకోడీ అడిగారు. ఆనియన్ పకోడీ నేను ఎలా చేస్తాను అనేది కూడా మీ అందరికీ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఇలా పొడవు పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర మొత్తం వేసేసుకొని ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఎప్పుడైనా మీరు ఆనియన్ పకోడీ వేసుకున్నప్పుడు ముందుగా శనగపిండి వేసుకోకూడదు. ఇలా అన్నిటినీ వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఒక చిటికెడు కూడా తక్కువే, కావాలంటే వేసుకోవచ్చు వంట సోడా, లేదు అంటే లేదండి. నేను కొంచెం వేసేసాను. ముందుగా శనగపిండి వేయకుండా ఇలా అంతా కలిపేసుకున్నామంటే ఆనియన్స్కు మనకు ఉల్లిపాయలు మంచిగా ఉప్పు కారం అంత సమానంగా పట్టి భలే ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇలాగే చేస్తాను. అచ్చం మనకు బేకరీలో తిన్నట్లుగానే ఉంటాయండి. తర్వాత వచ్చేసి
మనకు కావాల్సినంత శనగపిండి వేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి నేను పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పటికైనా పొడవు పొడవుగా కట్ చేసుకోవాలండి. తర్వాత నీళ్ళు చాలా తక్కువ అంటే తక్కువ పడతాయి, కొంచెం కొంచెం వేసుకుంటూ మనకు పిండి కొంచెం పొడి పొడిలాగా ఉండాలి, అప్పుడే మనకు బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ కొంచెం వేసుకున్నాను, కలిపేసేసాను. సాయంత్రం భలే ఉంటుంది కదా ఆనియన్ పకోడా, ఇదిగో ఇలా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు వేసి మెత్తగా వేసుకోకూడదు. ఇప్పుడు రెడీ అయ్యిందండి, కలిపేసి రండి. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వచ్చేసాము. స్టవ్ పైన ఒక బాండీలో కొంచెం తగినంత ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో మనము ఒకేసారి పెద్ద పెద్దగా వేసుకోవద్దండి, చిన్న చిన్నగా చేతిలోకి తీసుకొని ఇలా రాలుపుతూ ఉంటే రాలినట్లు ఉండాలి, మనం వేసినట్లు ఉండకూడదు, అప్పుడే మనకు బాగా వస్తాయి అన్నమాట. ఇదేదో డైలాగ్ బాగుంది కదా, అప్పుడప్పుడు అలా వచ్చేస్తూ ఉంటాయి మీ కుమారికి. తర్వాత ఇక్కడ కొంచెం మనకు ఇలా తిప్పుతూ ఉంటే అయిపోయిందండి వేడివేడి క్రిస్పీ ఆనియన్ పకోడీ రెడీ అయినట్లే. మా పిల్లలైతే సాస్తో తింటారు, టమాటో కెచ్చప్ బాగుంటుంది. మనమైతే ఇంకా అలాగే తినేయచ్చులేండి. చూసారా చాలా సింపుల్గా నా కుమారి స్టైల్లో మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా తెలియచేయండి. అయిందండి, మళ్ళీ ఇంకొకసారి కూడా మిగిలిన పిండిని కూడా సేమ్ ఇలాగే చేసేస్తున్నాను. మేమైతే ఈరోజు సాయంత్రం పూట వేడివేడిగా ఆనియన్ పకోడీ తింటున్నాము. మీరందరూ ఏం తిన్నారు? నేను అడుగుతూనే ఉంటాను, మీరు మాత్రం చెప్పడం లేదండి. ఒకసారి చెప్పండి, తర్వాత ఇదిగో రెడీ అయింది. పోనీలేండి, నేను చూపిస్తున్నాను కదా, చూసి మీరు కూడా తిన్నట్లు అనుకోండి. వేడివేడి అయితే పకోడా చాలా సింపుల్గా చేశాను కదా, మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్. మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుకు వస్తుంది మీ కుమారి.